హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ప్రీవియస్గా మనం కోల్ గురించి చెప్పుకున్నాము అండ్ బాయిలర్ గురించి చెప్పుకున్నాము. సో అందులో ఎలా బర్నింగ్ అవుతుంది అనేది మనం చెప్పుకున్నాము. సో కోల్ హ్యాండ్లింగ్ సిస్టంలో ఈ పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్. సో దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు పొందొచ్చు. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కోల్, సో జనరల్గా మనం కోల్ బయట చూస్తూ ఉంటాము. ఒక సాలిడ్లో ఉంటుంది, అది కూడా స్పెసిఫైడ్ సైజులో ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, అది అవైలబిలిటీ బట్టి ఉంటుంది. ఇది మనం బర్నర్లో మనం బర్న్ చేయాలి అంటే, సో బర్న్ చేసిన తర్వాత కూడా ఇందులో మనకి కొంచెం కంటెంట్ అనేది ఉండిపోతుంది. ఓకే, సో అంత ఎఫెక్టివ్ యూజెస్ అనేది అవ్వదు. అందుకోసమే ఈ కోల్ని మనం ఏం చేస్తున్నాము అంటే మనం పల్వరైజ్ చేస్తున్నాం. పల్వరైజ్ అంటే ఫైన్ పౌడర్గా తయారు చేస్తున్నాము. ఓకే, బై యూజింగ్ ఎక్విప్మెంట్ క్రషర్. ఓకే, ఈ కోల్ని మనం పల్వరైజ్ చేసి పల్వరైజ్డ్ కోల్గా మార్చి మనం ఆ ఫర్నెస్కి, ఆ బర్నర్కి దగ్గరికి ఎలా పంపిస్తాము అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇది మనకు వచ్చే రా మెటీరియల్, రా కోల్, దాన్ని మనం పల్వరైజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ పల్వరైజ్డ్ కోల్ సిస్టంలో ఎక్విప్మెంట్ పార్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది బంకర్. సో ఏదైతే మనం రా మెటీరియల్ వస్తుందో, సో మనం అందులో ఫీడింగ్ ఇస్తున్నామో దాన్ని మనం బంకర్ అంటాం. సో ఇందులో ఆ వచ్చిన రా కోల్ ఏదైతే ఉందో అందులో బంకర్లో మనం ఫీడ్ చేసుకుంటాం. ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ ఫీడ్ పైప్ నుంచి మనకి ఇక్కడ ఒక క్రషర్ ఉంటుంది. ఓకే, దాన్ని మనం మిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఈ క్రషర్ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన ఈ ఆ కోల్, ఈ సైజు కోల్ని కాస్త ఏం చేస్తుందంటే పల్వరైజ్ చేస్తుంది. ఓకే, క్రషింగ్ చేస్తుంది, మొత్తాన్ని కూడా క్రషింగ్ చేసి చిన్న చిన్న ఫైన్ పౌడర్ కింద అది తయారు చేసి ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది ఇది చూసారు కదా, ఇదంతా కూడా బాయిలర్. సో ఈ బాయిలర్కి మనం ఒక బర్నింగ్ అనేది చేయాలి కదా, హీట్ అనేది జనరేట్ అవ్వాలి అంటే. సో మనం బాయిలర్స్లో క్లియర్గా చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఇందులో బర్నింగ్ అవ్వాలి అంటే ఆ పౌడర్ కావాలి కదా. సో ఆ కోల్, పల్వరైజ్డ్ కోల్ ఇందులోకి మనం పంపించాలి అంటే మనం ఒక ఎక్స్టర్నల్ ఎయిర్ అనేది ఇవ్వాలి. సో అదే మనకి ఇది ప్రైమరీ ఎయిర్ అంటాం. సో ఇది మనం చూస్తున్నాం కదా, ప్రైమరీ ఎయిర్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ క్రషర్లో మనం ఏం చేస్తున్నాము, క్రషింగ్ చేసి ఫైన్ పౌడర్ కింద తయారు చేసి ఈ ప్రైమరీ ఎయిర్ ద్వారా యూజ్ చేసి మనం ఇందులోకి పంపిస్తున్నాము. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ పంపించామో అక్కడ ఏమవుతుందంటే మనకి బర్నింగ్ అనేది జరుగుతుంది. సో సెకండరీ ఎయిర్ అనేది కూడా మనం యూజ్ చేస్తాము. ఎందుకు అంటే ఇక్కడ మరి బర్నింగ్ అయ్యేటప్పుడు ఎయిర్ కావాలి కదా. సో అందుకోసం ఇక్కడ సెకండరీ ఎయిర్ అనేది వాడుతూ ఉంటాము. ఇది పల్వరైజ్డ్ కోల్ సిస్టంలో పార్ట్స్. సో ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ చూద్దాం. ఇన్ పల్వరైజ్డ్ ఫ్యూయల్ ఫైరింగ్, మనం పల్వరైజ్డ్ ఫ్యూయల్ ఫైరింగ్ అనేది దీన్ని అంటాం అన్నమాట. ద కోల్ ఈజ్ గ్రౌండెడ్ టు ఏ ఫైన్ పౌడర్ ఇన్ ఏ పల్వరైజ్డ్ మిల్. సో ఆ కోల్ ఏదైతే మనం రా మెటీరియల్ కింద తీసుకున్నామో అది ఫైన్ పౌడర్ కింద మనం ఏం చేస్తాము అంటే ఆ పల్వరైజ్డ్ మిల్లో, అంటే స్పెషల్ టైప్ ఆఫ్ మిల్, అది కూడా ఒక క్రషరు లేదా మిల్ అంటాము, ఆ సైజు వస్తుంది కాబట్టి దాన్ని మనం పల్వరైజ్డ్ మిల్ అన్నాం. అండ్ స్టోర్డ్ ఇన్ ఏ బంకర్, సో బంకర్లో స్టోర్ చేసుకొని ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఫెడ్ ఇన్ టు ది కంబషన్ ఛాంబర్ బై మీన్స్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ హాట్ ఎయిర్. ఒక హాట్ ఎయిర్తో మనం దాన్ని పంపిస్తాం లోపలికి. ద ఎయిర్ ఈజ్ యూజ్డ్ టు డ్రై ది కోల్ అండ్ కన్వేయింగ్ ఇట్ టు ది ఫర్నెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రైమరీ ఎయిర్. సో ఆ ఏదైతే ఎయిర్ మనం యూజ్ చేస్తున్నామో, అంటే కోల్ని డ్రై చేసి
మనం ఆ లోపలికి పంపించడానికి, ఫర్నెస్ లోపలికి పంపించడానికి వాడుతున్నామో దాన్ని మనం ప్రైమరీ ఎయిర్ అని పిలుస్తాము. ఓకే, అండ్ ద ఎయిర్ బ్లోన్ సెపరేట్లీ టు కంప్లీట్ ది కంబషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సెకండరీ ఎయిర్. సో మనం ఏం చేస్తామో, ఏదైతే ఎయిర్ ఆ కంప్లీట్ కంబషన్కి మనకు కావాల్సిన ఎయిర్ సప్లై చేస్తున్నామో దాన్ని మనం సెకండరీ ఎయిర్ అంటున్నాము. సో ఇక్కడ ప్రొవైడ్ చేసే ఎయిర్ సెకండరీ ఎయిర్, అండ్ ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో అది ప్రైమరీ ఎయిర్. ఓకే, సో ఇది పల్వరైజ్డ్ కూల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు మీకు కంప్లీట్ డయాగ్రమ్, ఒక లైన్ డయాగ్రమ్ మనం ఇప్పుడు చూసాం కదా, రా కోల్ ఎలా వచ్చింది. ఓకే, రా కోల్ ఎలా వచ్చిన తర్వాత మనం హాట్ ఎయిర్తో ఎలా పంపించాము, ఇది పల్వరైజ్డ్ మిల్. సో మనం ఇందాక చిన్న డయాగ్రమ్ చూసాం కదా, సో అది ఇదే పల్వరైజ్డ్ మిల్. ఓకే, ఈ పల్వరైజ్డ్ మిల్ నుంచి మళ్ళీ సెపరేటర్ నుంచి ఇలా వెళ్ళి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సెకండరీ హాట్ ఎయిర్తో మనం ఇక్కడ బర్నర్లోకి పంపిస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ హాట్ ఎయిర్ ఫ్రమ్ ప్రీహీటర్. సో ఇది మనం ప్రైమరీ ఎయిర్ కింద ఇక్కడ చూసారు కదా, సో ఇది ప్రైమరీ ఎయిర్. సో ప్రైమరీ ఎయిర్ దీన్ని తీసుకువెళ్ళడానికి, సెకండరీ ఎయిర్ ఈ లోపల బర్నింగ్ అవ్వడానికి. జస్ట్ ఒక ఇంకా డీప్గా మీకు ఐడియా వస్తుంది అని చెప్పి ఈ డయాగ్రాము యూజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్న డయాగ్రామ్ అయితే మీకు టెక్స్ట్ బుక్ డయాగ్రామ్, సో మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి, పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్, ర్యాపిడ్ కంబషన్ వితౌట్ యూజ్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్. సో మనం ర్యాపిడ్ కంబషన్ అనేది అందులో మనం పొందొచ్చు. అది కూడా ఏంటి, మనం ఎక్సెస్ ఎయిర్ ఇవ్వకుండా మనం ర్యాపిడ్ కంబషన్ చూసుకోవచ్చు, అండ్ లార్జ్ క్వాంటిటీని మనం కంబషన్ చేయొచ్చు ఈజీగా. హయ్యర్ బాయిలర్ ఎఫిషియన్సీ బికాజ్ ఆఫ్ బెటర్ కంబషన్. సో మనకి ఎప్పుడైతే కంబషన్ బాగా అయిందో, చిన్న చిన్న పౌడరు మనం పంపించి కంబషన్ బాగా చేసామో, సో అక్కడ ఏమవుతుంది అంటే హయ్యర్ బాయిలర్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఓకే, అండ్ లో గ్రేడ్ కోల్ కెన్ బి యూజ్డ్. సో మనకి తక్కువ గ్రేడ్స్ కోల్స్ అనేవి ఉంటాయి, సో అలాంటివి కూడా మనం చిన్న చిన్న పౌడర్ చేసి బర్న్ చేస్తే మనం ఏంటి అంటే అలాంటివి కూడా బెటర్గా యూజ్ చేయొచ్చు. యాస్ రిమూవల్ ఈజ్ ఈజీ. సో మనకి ఆ బర్నింగ్ అయిపోయిన తర్వాత కోలు యాష్ అనేది, ఓకే బుగ్గు అంటాం కదా, సో ఆ యాష్ అనేది సెటిల్ అయిపోతుంది కదా, దాన్ని ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు, కలెక్ట్ చేయొచ్చు. ఫ్లక్చువేషన్ ఆఫ్ లోడ్స్ కెన్ బి ఈజీలీ యూజ్డ్. సో మనం ఆ లోడ్లో ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు, ఓకే ఈ పల్వరైజ్డ్ మనం వాడుతూ ఉంటే ఆ ఫ్లక్చువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇవి పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్, ఈ పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్. సో అందుకోసమే మనం కోల్ తీసుకొని చిన్న చిన్న ఫైన్ పార్టికల్స్గా పల్వరైజ్ చేస్తాము, చేసి మాత్రమే మనం ఫీడింగ్ ఇస్తాము. దానివల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, బాయిలర్ ఎఫిషియన్సీ. ఓకే, ఇది మనకి పల్వరైజ్డ్ కోల్ సిస్టమ్ అంటే ఏంటి, అండ్ దాని యొక్క వర్కింగ్ పార్ట్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అండ్ మీకు ఏమైనా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాము. అండ్ అదేవిధంగా లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల చూసిన ప్రతి ఒక్క వీడియో మీకు నష్టమేమి లేదు, మాకు ఒక బూస్టప్గా ఉంటుంది. అండ్ ఎన్ని లైక్స్ వస్తే మాకు అంత వీడియో బాగుంది అనే ఒక ఫీడ్బ్యాక్ మాకు అందుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.